ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డ ఇన్ తెలుగు. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చేసి మనకి మొన్న డిసెంబర్ 31 అయిపోయింది. ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే జనవరి 2. సో ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైన సమాచారం చెప్పాలన్న ఉద్దేశంతో వీడియోతో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియోని అయితే జాగ్రత్తగా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మీరు ఎస్ఎస్సీ జీడీకి అప్లై చేస్తే కనుక కంపల్సరీ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి. సో ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మీ అప్లికేషన్ అనేది పర్ఫెక్ట్గా సబ్మిట్ అయిందా లేదా అని చెక్ అయితే చేసుకోండి. ఒకవేళ పర్ఫెక్ట్గా సబ్మిట్ కాకపోయి ఉండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మనకి జనవరి 4 నుంచి 6 దాకా మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. సో అప్పుడు మనం దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఏంటది అనే దాని గురించి అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. మీరు లాగిన్ అయిన తర్వాత ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్లో మీరు లాగిన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ చేసిండ్రు కదా, అక్కడ లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏంటి అనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు చెప్తాను. సో జాగ్రత్తగా అయితే చూడండి. డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చానండి, డైరెక్ట్గా మీరు లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లేదనుకుంటే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళిపోయినా ఏం కాదు, ఇక్కడ ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ అని చెప్పేసి మీకు షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడ లభిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఇక్కడ లాస్ట్కి వెళ్ళారంటే ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ దగ్గర క్లిక్ అయితే చేయండి. దానికంటే ముందు మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వకపోతే తొందరగా ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేసి అయితే జాయిన్ అయితే అవ్వండి. అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు యూజర్ ఐడి అదేవిధంగా మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్షన్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అనిపిస్తుంది కదా, మీకు తెలిసిందే, కొత్తగా ఏం లేదు. సో ఇక్కడ కింద చూసుకున్నట్టు మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి, అప్లై అని, ప్రింట్ అని, పేమెంట్ అని, పేమెంట్ స్టేటస్ అని, అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు కొంచెం వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ప్రింట్ దగ్గర మీరు ఏం చేస్తారంటే మీరు ఒకవేళ ప్రింట్ తీసుకోకపోతే మీ అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అన్ని కంప్లీట్ కంప్లీట్ అని చెప్పేసి కావాలి. కింద చూసుకున్నట్టే మనకు అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఒక అనిపిస్తుంది, చూసారా, ఇక్కడ అప్లికేషన్ రిసీవ్డ్ ఉంది, బ్రాకెట్లో కంటెంట్ నాట్ వెరిఫైడ్ ఉంది. అసలు ఈ కంటెంట్ నాట్ వెరిఫైడ్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇది ఏం లేదు, ప్రతి ఒక్కరికి ఎలానే ఉంటుంది. ఇంతకుముందు అంటే తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి తొందరగా మనకు అప్లికేషన్ వెరిఫై అయ్యేది. ఇప్పుడు మనకు వెరిఫికేషన్ కోసం కొంచెం టైం పడుతుంది, దీనికోసం సపరేట్గా మనకు అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఒక లింక్ కూడా పెడతారు ఒక 15 డేస్ తర్వాత. అప్పుడు దాని మీద క్లిక్ చేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు మనకు అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి మనకైతే అప్పుడు కనిపిస్తుంది అనమాట. ఎవరైనా తప్పుగా అప్లై చేస్తే కనుక అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, ఎవరైనా కరెక్ట్గా అప్లై చేస్తే కనుక మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది. కాబట్టి అప్లికేషన్ ఎటువంటి మిస్టేక్ లేకుండా చూడండి. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఒకసారి మరొకసారి చెక్ చేయండి, నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా, నేను చెప్పిన విధంగా మీ అప్లికేషన్లో ఉంటే కనుక మీ అప్లికేషన్కి ఏం కాదు, మీ అందరు అప్లికేషన్లు సబ్మిట్ అవుతాయి. అదేవిధంగా ఎవరైతే ఫోటో మీద ఇక్కడ చూడండి, ఒక ఇక్కడ ఫోటో సిగ్నేచర్ చూడండి అప్లోడెడ్ అని చెప్పేసి ఉంది, ఎవరైతే ఫోటో మీద డేట్ రాసిన వాళ్ళు ఉంటారు అప్లై చేసినప్పుడు డేట్ రాస్తే కనుక మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అటువంటి డేట్స్ ఏమైనా రాస్తే కనుక ఇప్పుడు మనకు జనవరి 4 నుంచి జనవరి 6 వరకు మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ ఎడిట్ ఆప్షన్ కొంచెం సద్వినియోగం చేసుకొని ఆ ఫోటో తీసేసి వేరే ఫోటో అయితే పెట్టండి. అదేవిధంగా మీరు ఏమైనా ఇన్కంప్లీట్ చేస్తే కనుక, కొంతమందికి టెక్నికల్ ఇష్యూ వల్ల ఇక్కడ ఇన్కంప్లీట్ వచ్చింది అని చెప్పేసి కొంతమంది నాకు మెసేజ్ చేశారు, అటువంటి ఇన్కంప్లీట్ ఏమైనా ఉంటే కనుక మనకు ఎడిట్ ఆప్షన్ టైంలో కూడా మీరు దాన్ని రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఒక అవకాశం అనేది ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. దానికంటే ముందు మీ అప్లికేషన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఎడిట్ ఆప్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ అవుతున్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇదే విధంగా అన్ని ఉంటే కనుక మీరు టెన్షన్ పడకండి, ఒకవేళ ఏమైనా మిస్టేక్ చేస్తే కనుక ఎడిట్ ఆప్షన్లో దాన్ని రెక్టిఫై అయితే చేసుకోండి. సో మీకు ఏమైనా ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. మనకు ఒక 15 డేస్ తర్వాత, 10 లేదా 15 డేస్ తర్వాత మనకు అప్లికేషన్ స్టేటస్కి సంబంధించినటువంటి సపరేట్ లింక్ వస్తుంది, అప్పుడు దాని మీద మనం క్లిక్ చేసుకొని కూడా మన అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా అని చెప్పేసి అప్పుడు మనం చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరొకసారి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏంటంటే, మన మిస్టేక్ చేస్తే కనుక ఇప్పుడే దాన్ని గుర్తించి దాన్ని రెక్టిఫై అయితే చేసుకోండి, అది దాన్ని అలానే వదిలేస్తే కనుక అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఏదో క్వశ్చన్ అయితే గమనించండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. నేను చెప్పిన విధంగానే మీరు అప్లై చేశారు, అప్లికేషన్ ఎటువంటి పొరపాటు లేవు అని భావిస్తే కనుక మీ అప్లికేషన్ ఏం కాదు, మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయితే అవుతుంది. ఇదొక క్వశ్చన్ అయితే గమనించండి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.
సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కింద కామెంట్ కూడా చేయండి, ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేసినా కూడా మనకి నాలుగో డేట్ నుంచి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు సర్వర్ సెట్ అయింది, ఇప్పుడు అప్లికేషన్ కూడా లాగిన్ అవుతుంది అందరిది. ఒకసారి లాగిన్ అయితే చెక్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరండి అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరు, ఎందుకోసం అంటే ఒక్కరు అప్లికేషన్ కూడా మనకు రిజెక్ట్ అయితే కావద్దన్న ఉద్దేశంతో నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. దాంతోపాటు ఎస్ఎస్సీజీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బుక్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పాలి. మనం ఆల్రెడీ బుక్ను అయితే రెడీ చేసి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక మనకు 2023 జనవరి ఎస్ఎస్సీజీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది కదా, ఆ ఎగ్జామ్లో మనకు టాప్ 30 పేపర్స్ని అయితే మనం రెడీ చేయడం అయితే జరిగింది. అందులో మీకు క్వశ్చన్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుంది అనమాట. ఒక్కో షిఫ్ట్ ఉంటుంది కదా, ఆ షిఫ్ట్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్స్ అన్ని మీకు ఈ బుక్లో ఉంటుంది. ఇది మీకు ఇండియన్ పోస్టల్ సర్వీస్ ద్వారా అయితే పంపిస్తాము, 4 వర్కింగ్ డేస్లో మీ దగ్గరికి అయితే వస్తుంది. అయితే ప్రజెంట్ బుక్ ప్రైస్ చూసుకున్నట్టయితే 299 రూపాయలు ఉంది. అయితే మీకోసము ఇంకొక 50 రూపీస్ కూడా తగ్గించడం కూడా జరిగింది. 250 రూపీస్కి అయితే ప్రజెంట్ మీకు బుక్ అయితే అవైలబుల్గా ఉంది. కావాలనుకునే వాళ్ళు బుక్ అయితే తీసుకోండి. ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో మీకు ఉంటుంది. అయితే తెలుగు మీడియంలో ఆర్థమెటిక్ రీజనింగ్ మాత్రమే మనకు బైలింగ్ వల్ల ఉంటుంది, మిగతా అంత మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాబట్టి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద మనం ఫోకస్ అయితే చేయాలి. కాబట్టి ఇదొక విషయం అయితే అర్థం చేసుకుని బుక్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు బుక్ అయితే తీసుకోండి. మరి బుక్ ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ఉంది కదా, దానికి ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా కానీ మీరు అమౌంట్ అయితే సెండ్ చేయాలి. 250 రూపీస్ అయితే సెండ్ అయితే చేయండి. సెండ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ ఫోన్పే రిసిప్ట్ కానీ గూగుల్ పే రిసిప్ట్ కానీ పేటిఎం రిసిప్ట్ కానీ ఆ రిసిప్ట్ని అదే నెంబర్కి మీరు వాట్సాప్లో పంపాలి. వాట్సాప్లో పంపిన తర్వాత దాని కిందనే మీ అడ్రస్ ఉండాలి. మీ అడ్రస్ ఎట్లా ఉండాలంటే మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ హౌస్ నెంబరు, కాలనీ, అదేవిధంగా మీ విలేజు, మండలు, డిస్ట్రిక్టు, మీ పిన్ నెంబరు, స్టేటు, మీ యొక్క మొబైల్ నెంబరు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రొఫైల్ ఉంది కదా, ఈ రకంగా నీట్గా మాకు వాట్సాప్లో పంపండి. మీ పేమెంట్ రిసిప్ట్ని వెరిఫై చేసిన తర్వాత మీ అడ్రస్కి ఈ బుక్ని పంపించడం అయితే జరుగుతుందన్నమాట. బుక్ తీసుకున్న ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈ బుక్ అయితే తీసుకుని ప్రిపేర్ అవ్వండి. ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మనకు ఎస్ఎస్సీజీడీలో ఏ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పేసి మనకి ఈ బుక్ ద్వారా అర్థమవుతుంది. దాంతోపాటు ఈ బుక్ మొత్తం మీరు కొంచెం మంచిగా ప్రిపేర్ అయినా కూడా ఇందులో నుంచి కూడా మనకు కొన్ని క్వశ్చన్లు కవర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం సీరియస్గా ఈ బుక్ను అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. అదేవిధంగా జాబ్స్ అడ్ అయిన తెలుగు అప్లికేషన్ మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అయితే మేము జనవరి 2వ తేదీ నుంచి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పాను కదా. సో ప్రజెంట్ ఏంటంటే అది ఒక 3 రోజులు పోస్ట్ పోన్ అయితే చేస్తాము. జనవరి 5వ డేట్ నుంచి అయితే ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. 40 డేస్లో మీకు ఎస్ఎస్సీజీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి 40 మాక్ టెస్ట్లు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మీకు అందరికీ అర్థమయ్యే విధంగా అందులో మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది ఎస్ఎస్సీజీడీకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి, మీరు ఎక్కడ ప్రిపేర్ అయినా ఎక్కడ చదువుకున్నా కానీ ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. ఈ ఎగ్జామ్ వల్ల మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ 3 రోజుల గ్యాప్లో కంపల్సరీ మీరు కోర్స్ అయితే తీసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కోర్సు తీసుకుని అయితే పెట్టుకోండి. మీరు లేట్ అయితే చేసుకోకండి, మీరు లేట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. లేట్ చేయకండి. జనవరి 5వ తేదీ నుంచి అయితే ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు డేట్ కనుక తీసుకున్నట్టయితే జనవరి 2 అండి. జనవరి 3, 4, 5 3 రోజుల సమయం ఉంది. ఈ 3 రోజుల వరకు అయితే కంపల్సరీ కోర్సు తీసుకుని అయితే పెట్టుకోండి. కోర్సు వ్యాలిడిటీ 3 మంత్స్ మాత్రమే ఉంటుంది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జనవరి 5వ తేదీ నుంచి మీకు ఈవినింగ్ మాక్ టెస్ట్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో 2 అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. ఒకవేళ జనవరి 5వ డేట్ తర్వాత వాళ్ళు ప్రైజ్ పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు వీలైనంత తొందరగా ఇప్పుడే ఈ యొక్క కోర్సు తీసుకుని అయితే పెట్టుకోండి. అందుకోసమే నేను మీకు మరీ చెప్తున్నాను, లేట్ అయితే చేసుకోకండి. జాబ్స్ అడ్ అయిన తెలుగు అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్ అవైలబుల్ ఉంది, లేదా ప్లేస్టోర్కి వెళ్ళేసి కూడా మీరు జాబ్స్ అడ్ అయిన తెలుగు అని చెప్పేసి టైప్ చేస్తారంటే కూడా మీకు అప్లికేషన్ కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఒక కొత్త ఫోల్డర్ కనిపిస్తుంది, టెస్ట్ సిరీస్ అని చెప్పేసి మీకు ఒకటి కనిపిస్తుంది. దాన్ని ఒక్కసారి ఓపెన్ చేసి ఆ కోర్సు అయితే బై చేయండి. సో అందులో ఈరోజు మధ్యాహ్నం మేము 40 డేస్ సంబంధించినటువంటి స్టడీ ప్లాన్ PDF మొత్తం పెట్టేస్తాము, మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అందులో ఓల్డ్ PDF ఉంది, మనము రెగ్యులర్గా ఇచ్చేదానికి సంబంధించినటువంటి PDF ఉంది, అది తీసేసి మీకు కొత్తగా 40 డేస్ సంబంధించినటువంటి PDF పెడతాము. అందులో ఏ రోజు ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఏ రోజు ఏ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తామని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మీరు అప్పటిది చెక్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు లేట్ చేసుకోకుండా వీలంత తొందరగా కోర్సు తీసుకున్న పెట్టుకోండి. తర్వాత ప్రైజ్ పెంచితే మనం ఏం చేసే పరిస్థితి ఉండదు. సో ఇదన్నమాట మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ అది. అందులో మీకు 40 డేస్లోనే ఎస్ఎస్సీజీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి చాలా రకాల సబ్జెక్టు మీకు కవర్ అవుతుంది, అన్ని సబ్జెక్టులు మీకు మంచిగా కవర్ అవుతాయి. ఇదన్నమాట ఈ వీడియోలో మీకు ఎంతో కొంత సమాచారం ఇచ్చాను.
అనుకుంటున్నాను. అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి, దాంతోపాటు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వద్దనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.